అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను 2023వ సంవత్సరంలో కృష్ణాష్టమి మనం ఏ రోజున జరుపుకోవాలి అన్న విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసే వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీని వల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దేవకి వసుదేవులకు జన్మించినటువంటి ఆ శ్రీకృష్ణుడు మన లోకానికి సద్గురువు, గీతాసారాన్ని మనకి అందించినటువంటి జగద్గురువు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై జన్మించినటువంటి మహానుభావుడు ఆ శ్రీకృష్ణుడు. మన మానవ జాతిని ఉద్ధరించుటకు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే ఈ శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ 2023వ సంవత్సరంలో ఏ రోజు వచ్చింది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, నిజ శ్రావణ మాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి ప్రారంభం 6 సెప్టెంబర్ 2023 బుధవారం రాత్రి 8:02 నుండి 7 సెప్టెంబర్ 2023 గురువారం రాత్రి 7:50 వరకు ఈ తిథి ఉన్నది. అలాగే రోహిణి నక్షత్రం మనకి 6 సెప్టెంబర్ 2023 బుధవారం పగలు 2:44 నుండి 7 సెప్టెంబర్ 2023 గురువారం పగలు 3:07 వరకు ఉన్నది. శ్రీకృష్ణుడు జన్మించినది అర్ధరాత్రి అష్టమి వేళ రోహిణి నక్షత్రం ఉన్న సమయంలో. కాబట్టి ఈ రెండింటి కలయిక మనకి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజునే మనం శ్రీకృష్ణాష్టమిని జరుపుకోవాలి. కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవాల్సిన తేదీ 6 సెప్టెంబర్ 2023 బుధవారం రోజున ఈ పండుగను మనం జరుపుకోవాల్సి ఉంటుంది. శ్రీకృష్ణాష్టమి రోజున ఉపవాసం ఉండి నిశితకాల పూజను నిర్వహించుకునేవారు ఈ రోజునే చేసుకోవాలి. ఇక నిశితకాల పూజ సమయాలు 6 సెప్టెంబర్ 2023 రాత్రి 11:51 నుండి రాత్రి 12:38 వరకు. కృష్ణాష్టమి పూజ నిర్వహించిన తరువాత మీరు ఉపవాస దీక్షను 12:38 విరమించవచ్చును. లేదు అంటే మరుసటి రోజు అనగా 7 సెప్టెంబర్ 2023 గురువారం రోజున ఉదయం 6:38 విరమించవచ్చును. ఒకవేళ మీరు నిశితకాల పూజను నిర్వహించలేకపోతే మీరు 7 సెప్టెంబర్ 2023 గురువారం ఉదయాన్న మీరు పూజను నిర్వహించుకోవచ్చు. అనగా ఉదయం 5:02 నుండి మీరు ఉదయం 6:56 లోపల మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 8:36 నుండి ఉదయం 9:55 లోపల మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఇక తరువాతది దహి హండి అంటే ఉట్టిని కొట్టడం. ఇది 7 సెప్టెంబర్ 2023 గురువారం రోజున నిర్వహించుకోవాలి. విన్నారు కదా 2023వ సంవత్సరంలో మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజున ఏ సమయానికి నిర్వహించుకోవాలి అన్న పూర్తి విషయాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి, సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.